ఈ మధ్య కాలంలో మనం ప్రధానంగా చూసేది ఏంటి అంటే టైప్ 2 డయాబెటీస్ అండి. ఈ టైప్ 2 డయాబెటీస్లో ఏమవుతుందంటే ఇన్సులిన్ సెక్రేషన్ అన్నది జరుగుతుంది, కానీ బాడీ సెల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి రెసిస్టెన్స్ పవర్ను కలిగి ఉంటాయి. ఎప్పుడైతే ఇన్సులిన్ సెక్రేషన్ జరిగినా కానీ కూడా బాడీ సెల్స్ అనేది వాటిని అడాప్ట్ చేసుకోదో అప్పుడు మనకి ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది ఏర్పడడం జరుగుతుంది. 45 సంవత్సరాలు 40 సంవత్సరాలు దాటిన వాళ్ళలో ఇది సాధారణంగా రావడానికి ఎక్కువగా అవకాశం అన్నది ఉంటుంది. సో ఈ డయాబెటీస్ రావడానికి ఇంకోటి ప్రధానమైన కారణం అండి, సో శారీరక శ్రమ లేకపోవడం ఒకటి, సో దాంతోపాటు మానసిక ఒత్తిడి అనేది విపరీతంగా ఉండడం ఒకటి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఈ మధ్యకాలంలో మనం చాలామందిని చూస్తుంటాం, వాళ్ళు డైట్ అన్నది కరెక్ట్గా తీసుకుంటారు, ఎక్సర్సైజ్ అన్నది కూడా చేస్తారు, అయినా కానీ కూడా డయాబెటీస్ అనేది రావడం అనేది జరుగుతుంది. సో దీంట్లో ఒకటి వంశపారంపర్యంగా కూడా వస్తుంది, దాంతోపాటు స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఎక్కువగా కలిగి ఉండటం, మానసిక ఒత్తిడి అన్నది ఎక్కువగా ఉండడం డయాబెటీస్ లాంటివి రావడానికి ఒకటి ప్రధానమైన కారణమనగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే బాడీలో ఉండే ఏవైతే హార్మోన్స్ ఉన్నాయో అవి మన మానసిక స్థితి మీద డిపెండ్ అయి ఉంటాయండి. అది ఏ విధమైన హార్మోన్ అన్నా కానివ్వండి, ఇన్సులిన్ హార్మోనా, థైరాయిడ్ హార్మోనా, మేల్ హార్మోనా, ఫీమేల్ హార్మోనా, ఈ హార్మోన్స్ అన్నీ కూడా మన మానసిక స్థితి మీద ఆధారపడి ఉంటాయి. అంటే మన మెంటల్గా ఉండే స్ట్రెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే మనకు స్ట్రెస్ అన్నది లేకుండా ఉండి ఆరోగ్యంగా ఉన్నప్పుడు కరెక్ట్గా ఏదైనా కానీ కూడా కరెక్ట్గా హార్మోన్ అన్నది స్రవించడం అన్నది జరుగుతుంది. ఈ హార్మోన్ సెక్రీషన్లో డిఫరెన్స్ వల్ల మనకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది రావడం అన్నది జరుగుతుంది. టైప్ 2 డయాబెటీస్, ఈ టైప్ 2 డయాబెటీస్ నేను ఇంతకన్నా ముందు చెప్పాను 40-45 సంవత్సరాల వాళ్ళలో మనకు రావడం అనేది జరుగుతుంది. దీంట్లో వచ్చేసి ముఖ్యంగా టైప్ 2 డయాబెటీస్ కూడా 2 రకాలుగా చెప్తామండి. ఒకటి వచ్చేసి ఇన్సులిన్ డిపెండెంట్, రెండోది వచ్చేసి నాన్ ఇన్సులిన్ డిపెండెంట్. అంటే ఇన్సులిన్ డిపెండెంట్ అంటే కొన్ని కేసెస్లలో మనం ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరం అన్నది ఉంటుంది, కొన్ని కేసెస్లలో ఇన్సులిన్ అనేది లేకుండా మనం చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. సో పోతే ఇక దీంట్లో లక్షణాలు కనుక మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే లక్షణాలు చాలామందికి కూడా డయాబెటీస్ వచ్చింది అన్న విషయం కూడా తెలియదండి. అంటే వాళ్ళకు షుగర్ వచ్చినట్టుగా కూడా తెలియదు. రొటీన్గా జరిగే కొన్ని ఎగ్జామినేషన్స్లో వాళ్ళకు షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు తెలుసుకోవడం అన్నది జరుగుతుంది. అలా కాకుండా కొన్ని సింప్టమ్స్ అండి, ప్రధానంగా కళ్ళు మసగా పారిపోవడం. కొందరిలో కనుక చూసుకున్నట్టతం ఐస్, కంటి చూపు తగ్గిపోయిందని డాక్టర్ని సంప్రదించినప్పుడు మనకు ఈ షుగర్ టెస్ట్ లాంటిది సజెస్ట్ చేస్తారు. అదేవిధంగా ఎక్సెస్గా వీక్నెస్ ఉన్నది అని చెప్పినప్పుడు కానివ్వండి, దాంతోపాటు మూత్రం అన్నది ఎక్కువగా వస్తుంది అన్నప్పుడు, ఎక్కువగా వచ్చేసి నోరు అన్నది ఎండిపోవడం, ముఖ్యంగా రాత్రిపూట అన్నది నోరు ఎండిపోవడం, ఇవన్నీ కూడా మనకు షుగర్ వచ్చినట్టుగా అంటే డయాబెటీస్ వచ్చినట్టుగా తెలియజేసే కొన్ని రకాల లక్షణాలు అన్నాయి. వీటిని ఎప్పుడైతే మీరు అబ్జర్వ్ చేస్తారో ఖచ్చితంగా మీకు షుగర్కు సంబంధించిన టెస్ట్ అన్నది చేయించుకోవడం అన్ని విధాలుగా కరెక్ట్గా ఉంటుందండి. ఈ లక్షణాలు కొందరు అంటారు ఏ విధమైన లక్షణాలు ఉండవు, అయినా కానీ కూడా డయాబెటీస్ అనేది ఎక్కువగా ఉన్నట్టుగా మనకు రిపోర్ట్లో చూపిస్తుంది. సో దీనికి ప్రధానం హార్మోన్లో ఖచ్చితంగా ఇంబ్యాలెన్స్ అన్నది అయినప్పుడు మనకు ఈ లెవెల్స్ అన్నవి ఫ్లక్చువేట్ కావడం అన్నది సాధారణంగా చూస్తాం. కొందరు కనుక చూసుకున్నట్టయితే డయాబెటీస్ అనేది రాగానే భయపడిపోతూ ఉంటారు. సో దీనివల్ల ఏమవుతుందంటే నేను ఇంతకన్నా ముందే చెప్పాను, మానసిక స్థితి అనేది ఖచ్చితంగా హార్మోన్ల మీద ప్రభావం అనేది చూపుతుంది. అది ఏ రకమైన హార్మోన్ అన్నా కానివ్వండి. అందుకోసమే డయాబెటీస్ వచ్చినప్పుడు ఇనిషియల్గా వచ్చేసి మీ షుగర్ లెవెల్స్ ఎంత అన్నది మనం కరెక్ట్గా చూసుకోవాలండి. ఒకవేళ మరీ ఎక్కువగా ఉంటే మాత్రం ఇమీడియట్గా మెడిసిన్స్ అనేది అవసరం అవుతుంది. అలా కాకుండా కొందరిలో కనుక చూసుకున్నట్టయితే బార్డర్ లెవెల్స్లో ఉంటుంది, అప్పుడు మీకు ఇమీడియట్గా మెడిసిన్స్ అనేది అవసరం ఉండదు అండి. సో దాన్ని కనుక మీరు డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఈ రెండింటినీ కనుక బ్యాలెన్స్ చేసినట్టయితే ఖచ్చితంగా ఈ షుగర్ లెవెల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వీటిని కంట్రోల్లోకి తీసుకురావడానికి అవకాశం అనేది ఉంటుంది. కొందరు చూస్తాం బార్డర్ లెవెల్ రాగానే ట్యాబ్లెట్ వేసుకోవడం స్టార్ట్ చేస్తారు, అది కరెక్ట్ కాదండి. ఎందుకు అంటే డయాబెటీస్ అన్నది మనకు ఖచ్చితంగా ఈ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. సో వాటి అనుగుణంగా మనం ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. సో దాంతోపాటు కొన్ని రకాల జాగ్రత్తలు అనేవి తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా తగ్గిపోతుంది. అలా కాకుండా ట్యాబ్లెట్ ఒకటే మనము సజెస్ట్ చేయడం అన్నది కరెక్ట్ కాదు. అందుకే కనుక చూసుకున్నట్టయితే ఇన్సులిన్ ఇచ్చినా గాను కూడా తగ్గని కేసెస్లలో ఎక్సర్సైజ్ అన్నది రెగ్యులర్గా చేస్తే మనకు ఈ షుగర్ లెవెల్స్ అన్నవి కంట్రోల్కి రావడం గమనిస్తాం. అంటే కొన్ని కేసెస్లలో ఇన్సులిన్ ఇచ్చినా గాను కూడా తగ్గని గ్లూకోజ్ లెవెల్స్ మీరు ఒక 1-2 మంత్స్ ఎక్సర్సైజ్ కనుక రెగ్యులర్గా చేస్తే ఖచ్చితంగా తగ్గుతుంది.
సో ఖచ్చితంగా దీంట్లో మనకు శారీరక శ్రమ అన్నది అవసరమవుతుందండి. సో ఎప్పుడైతే ఈ లక్షణాలు అన్నవి గమనిస్తారో అప్పుడు వైద్యుని సంప్రదించినప్పుడు సో మీ షుగర్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయనేది మీరు తెలుసుకోవాలి. షుగర్ లెవెల్స్ కనుక మరీ ఎక్కువగా ఉంటే మాత్రమే మీకు ఇమీడియట్గా ట్రీట్మెంట్ అన్నది అవసరమవుతుంది. అలా కాని పక్షంలో మీరు కొన్ని రకాల జాగ్రత్తలు, నేను ముఖ్యంగా సజెస్ట్ చేసేది ఏంటంటే ఒక ఆయుర్వేదిక్ డాక్టర్గా మీరు ఫస్టే అలోపతి మెడిసిన్స్ అనేవి స్టార్ట్ చేయకుండా ప్రత్యామ్నాయంగా ఆయుర్వేద మందులు అనేవి ఉపయోగించండి.